శరీరంలో పుట్టక వెదగడం లేదు, మైండ్ పెరగలే, శరీరం కూడా పెరగలే, బుద్ధి పెరగలే. అదే మూడు ముగ్గురు కొడుకులు అయిపోయారు భగవంతుడి దగ్గర, ఇద్దరు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి మంచిగా. ఎవరింటి కాడ వాళ్ళు ముగ్గురికి ఇద్దరికి ఏరబోసేసారు, వీళ్ళింటి కాడ వీళ్ళు ఇప్పుడు అన్నం అనుకుంటా తినుకుంటా. ఎవరు పెద్ద గవర్నమెంట్ జాబ్ వచ్చింది, చిన్న వ్యవసాయం చేసి నడిపే వ్యవసాయం చేసుకుంటుంటే చిన్న అయినా అటు ఇటు కాకుంటా ఉన్నాడు మెదడు ఇది కాక. అయితే జీవితం అంతా ఇదైపోతున్నది. మరి మన ధర్మ పద్ధతి ప్రకారం మనం ఏం చేయాలి? తండ్రి రిటైర్మెంట్ అయితే మన పద్ధతి ప్రకారంగా రిటైర్మెంట్ అవుతున్నది, ఒక 10 రోజులు టైం ఉంది, 5 రోజులు టైం ఉంది ఉదాహరణ, మనం ఏం చేయాలి తండ్రికి? రిటైర్మెంట్ అయినప్పుడు మనం బోవన్నా లేదా? అది కూడా సప్లయర్, అది కూడా సప్లై అవుతుంది. అమ్మ ఆమె ఏం చేసింది, మరి భర్తగా భార్యకి చెప్పింది, అమ్మ ఇప్పుడు రేపు రిటైర్మెంట్ అనేది ఒకరోజు ముందు పోతున్నా, దూరం ప్రయాణం ఉంది ఒకరోజు ముందు పోతున్నా, అని ఏర్పాట్లు చేసుకున్నారా? మీరు రేపు పొద్దున పిల్లలు మీరు అందరూ మన్నలు మనవడాలు అందరు కలిసి రండి బిడ్డే అల్లుడని చెప్పిపోయింది భార్య. అది ధర్మం పోవన్నా పోవద్దా? పోవా. అయితే ఏం చేసిండ్రు పెద్దోడు, పెద్దోడు భార్య ఏమంటున్నావు, మీ నాన్న రేపు ఎల్లుండి రిటైర్మెంట్ ఉన్నది, మరి ఎన్ని డబ్బులతో ఏమో, మరి నీకే ఇమ్మను, నీకు కూడా బాగా ఇమ్మను. పెద్ద అయిన భార్య విచారం చేశావు, నాకే పెద్ద వాళ్ళకి ఇస్తాడు, పెద్దోడు నేనే, పెద్ద భాగం నేనే అని పెద్దోడు అంటున్నాడు. సరే ఇక చిన్న అయిన భార్య ఏమంటే, మీ నాన్న రేపు రిటైర్మెంట్ అవుతున్నది, నీకైతే వ్యవసాయం చెప్తున్నా, మీ వాడికైతే జాబ్ ఉన్నది, ఇంకోడైతే లేనే లేడు, పుట్టి పుట్టనంటే ఉన్నాడు, మరి మొత్తం మనకే ఇయ్యమానని నడిపోయిన భార్య అంటున్నా. పైసలు వస్తాయి కదా మూట, నాకే ఇమ్మనే ఆయన అంటున్నాడు. సరే నాకే పోతే వాళ్ళకి ఇస్తాడు, మా నాన్న జాబే ఉన్నది, గవర్నమెంట్ జాబ్ ఉన్నది, నాకే ఇస్తాడు మా నాన్న అని ఈయన అంటున్నాడు. ఇక బిడ్డే అల్లుడు బిడ్డే మాట్లాడుకుంటున్నారు, మా నాన్న రేపు రిటైర్మెంట్ ఉండదు, నువ్వు పోయి అడుగు, నేను అడిగితే మంచి ఉండేది కట్నం, అప్పుడు మామ పైసలు సరిగ్గా ఇయ్యలేదు నాకు, చాలా బాగా మిమ్మల్ని అడుగును అని భర్తనే చెప్తారు బిడ్డ. అయితే మా అల్లుడు అంటాడు, ఏమే అప్పుడు ఆ కాలంలో ఏదో ఇచ్చిందో తోసింది తీసుకున్నాం, మరీ మరీ అడుగుడు ధర్మం కాదు, అలా ప్రేమతో ఇస్తే